ఈ వీడియో నేను థర్డ్ టైం అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోతున్న ఈ ప్రాపర్టీ ఎంత వర్తబుల్ గా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ కోసం నేను ఆల్్రెడీ 2 టైమ్స్ వీడియో చేసి అప్లోడ్ చేశాను సో ఫస్ట్ టైం నేను అప్లోడ్ చేయడానికి 3 మంత్స్ లేట్ అయ్యింది అప్పుడు ఇక్కడ గజం వాల్యూ 2495 ఉండేది ఆ తర్వాత నేను అప్లోడ్ చేసే టైం కి 2995 ఉంది అండ్ ఆ టైం అప్పుడు నేను చెప్పాను సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో గజం మీద 500 రూపాయస్ ఇంక్రీజ్ చేస్తారు సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో మీరందరూ కూడా మనీని తీసుకెళ్లి అక్కడ పెట్టండి మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే వస్తాయని మనం రికమెండ్ చేసాం అప్పుడు అప్పుడు ఒక వన్ ఆఫ్ ద పర్సన్ సో అతను బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన వచ్చి విజిట్ చేశారు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కంపేర్ చేసుకున్నారు అలాగే అప్పుడున్న డెవలప్మెంట్స్ కి ఇప్పుడున్న డెవలప్మెంట్స్ కి అతను అనాలసిస్ చేసుకొని ఇక్కడ పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మనకి 100% లాభం వస్తుందని అతను అనాలసిస్ చేసుకొని ఒక ప్లాట్ బుక్ చేసుకోవడానికి వచ్చిన పర్సన్ 3 ప్లాట్స్ బుక్ చేసుకున్నారు సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటది నేను ఎటువంటి ప్లాట్స్ మీకు ఇప్పుడు రికమెండ్ చేయబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్ అంటే ఏప్రిల్ 1st నుండి 500 రూపాయస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మీరు ఇప్పుడు ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే ఫ్రమ్ ఏప్రిల్ 1st ఆన్వర్డ్స్ అది 5 లక్ష రూపీస్ గా మనకి ప్రాఫిట్ రాకపోతుంది మీరు అట్లీస్ట్ ఒక 10 సెంట్స్ తీసుకున్నా సరే 2,50,000 రూపాయలు మీకు ప్రాఫిట్ అనేది ఈ ల్యాండ్ రూపంలో రాబోతుంది సో ఇంత మంచి ప్రాజెక్ట్ ని ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఏ డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మన ఛానల్ ద్వారా మీకు 100% ప్రాఫిట్ వచ్చే ప్రాపర్టీస్ ని ఎప్పుడు మనం సజెస్ట్ చేస్తున్నాం సో నా ఎఫర్ట్స్ గాని మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ ని పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా కామెంట్ చేయండి ఫిట్ రోడ్ ఆపోజిట్ లో మీరు చూడండి ఇదంతా కూడా మనకి ఉడా లేఅవుట్ హౌసింగ్ ప్రాజెక్ట్ వస్తుంది సో 3 మంత్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఎటువంటి వర్క్స్ లేవు బట్ ఇప్పుడు చూశారు కదా గ్రావెల్ రోడ్స్ వేశారు ఆల్రెడీ వాళ్ళు ఎల్పి నెంబర్ కి అప్లై చేసుకున్నారంట దీనికి అటాచ్డ్ గా ఇది మ్యాంగో కౌంటీ వస్తుంది ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే టోటల్ 28 ఎకరాలు ఇందులో 13 ఎకరాల్లో రిసార్ట్స్ అవి కడతారన్నమాట సో రిసార్ట్స్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ లో వస్తాయి అటువైపు వస్తాయి సో ప్రెజెంట్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇందులో ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరిగింది లోపల ఆల్రెడీ మొత్తం రోడ్లన్నీ కూడా అదుం చేస్తారు ప్లగ్ మార్క్స్ కూడా వేస్తారు ఇక్కడ ఆర్ అని కనిపిస్తుంది కదా ఈ ఆర్ అనేది రోడ్ అండి సో రోడ్ అక్కడ నుండి ఇక్కడ ఆర్ కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు రోడ్ వస్తుంది సో ఇలా ఇది స్ట్రైట్ రోడ్డు సో ఇందులో మనకి మినిమం ఒక ప్లాట్ ఎంత అంటే 500 స్క్వేర్ యార్డ్స్ అండి ఒక్కొక్క ప్లాట్ లో మినిమం 9 మామిడి చెట్లు వస్తాయి ఒక్కొక్కటి ఒక్కో రకమైన మామిడి చెట్టు వస్తది అలాగే మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే లోపల రెడ్ శాండల్ మొక్కలు కూడా వేస్తారన్నమాట సో ఇది ప్రెజెంట్ దీని కాస్ట్ ఎంత అంటే ఒక గజం 2999 రూపాయలు అండ్ వచ్చే జనవరి నుంచి 500 రూపీస్ ఇంక్రీజ్ చేస్తున్నారు జూన్ తర్వాత కూడా ఇంకో 500 ఇంక్రీజ్ చేస్తారు సో ఎవ్రీ ఇయర్ 1000 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటారన్నమాట సో ఈ కంపెనీ మనకి మార్కెట్లో 2004 నుంచి ఉంది అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 16 నుంచి 17 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోయే ఈ ప్రాపర్టీ అనకాపల్లి నుండి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే తుమ్మపాల జంక్షన్ నుండి 13 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 28 ఎకరాలలో ఉన్న ఫామ్ ల్యాండ్ కమ్ రిసార్ట్స్ తో ఈ ప్రాపర్టీ అయితే సేల్ కి అవైలబుల్ గా ఉంది ఈ ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేస్తుంది కలదిండి గ్రూప్ సో వీళ్ళు 2004 నుండి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ గ్రూప్ వాళ్ళు అనకాపల్లి దగ్గరలో 28 ఎకరాల్లో మంచి ప్రాజెక్ట్ ని అయితే తీసుకురావడం జరిగింది సో వీళ్ళ కోసం మాట్లాడితే వీళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు అప్పుడు వీళ్ళు సజెస్ట్ చేసిన ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ ఈ రోజు కోటీశ్వరులు అయ్యారు వీళ్ళు 2004-2005 లో సోరారం అనే విలేజ్ లో టోటల్ గా 2 ఎకరాల్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అందులో ఒక గజం 650 రూపాయలకి సేల్ చేశారు ఇప్పుడు అదే ప్రాజెక్ట్ లో అక్కడ మార్కెట్ వాల్యూ 35,000 రూపాయలు ఉంది అంటే
2004 అండ్ 2005 లో ఒకవేళ మీరే అందులో 1000 గజాలు తీసుకొని ఉండుంటే మీరు టోటల్ గా ఇన్వెస్ట్ చేసిన మనీ 650000 అది ఈ రోజు టోటల్ గా 350 లక్షలు అయి ఉండేది అంటే కోటి సూర్యులుగా కన్వర్ట్ చేశారు ఇప్పుడు ఈ 350 లక్షల రూపాయలు రావడానికి టోటల్ గా 18 ఇయర్స్ టైం పట్టింది అంటే దీన్ని 350 లక్షల రూపాయల్ని మనం 18 సంవత్సరాలతో డివైడ్ చేస్తే ఒక సంవత్సరానికి 19,44,444 రూపాయలుగా రావడం జరిగింది అంటే మీరు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా లేదంటే ఏ షేర్స్ లో అయినా ఇన్వెస్ట్ చేసినా 100% వస్తుందో లేదో గ్యారెంటీ అయితే లేదు బట్ వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ తో కస్టమర్ కి యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ ని తీసుకొని రావడం జరుగుతుంది అలాంటి ప్రాజెక్ట్స్ లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మన అనకాపల్లిలో వీళ్ళు తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు వీళ్ళు అనకాపల్లి దగ్గరలో స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కోసం బ్రీఫ్ గా డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను ఇది టోటల్ గా 28 ఎకరాల్లో వస్తున్న ఫార్మ్ ల్యాండ్ కమ్ రిసార్ట్స్ ప్రాజెక్ట్ మొదటి ఫేజ్ లో 16.14 ఎకరాలకు 115 ప్లాట్లు ప్రతిపాదించబడినవి మొదటి ఫేజ్ లో 7 సంవత్సరాల వయసున్న మామిడి చెట్లు అధిక దిగుబడి ఇస్తూ చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి అంతర్గతంగా 33 అడుగుల రోడ్లు విభజించి వ్యాపార భూమిగా సుమారు 10.33 సెంట్లు ఒక యూనిట్ గా అమ్మబడును ప్రతి యూనిట్ కి ఒక పాస్ బుక్ రాష్ట్ర ప్రభుత్వం చే జారీ చేయబడును 2 సంవత్సరాల వరకు కంపెనీ ఉచితంగా మెయింటెనెన్స్ చేసి తదుపరి మెయింటెనెన్స్ ఛార్జెస్ వసూలు చేయబడును మొక్కలు ఒక యూనిట్ 500 గజాలు అండి అందులో ఎన్ని మొక్కలు వస్తాయి 9 మొక్కలు ఓకే మొక్కలు వద్దనుకుని పట్టుకెళ్తే మనకు 3 చెట్లు 18,000 కాయలు అంత వస్తాయి పట్టుకెళ్ళిపోవచ్చు 18,000 కాదు ఒక 3,000 కాయ వస్తుంది అన్ని పట్టుకెళ్ళిపోవచ్చు లేకపోతే 10,000 రూపాయలు నాకు వద్దనుకుంటే 10,000 రూపాయలు తీసుకోవచ్చు సంవత్సరానికి 1 ఇయర్ కి నువ్వు ఫ్యామిలీతో వచ్చి నీ ఇష్టం Thank you.
ఒక యూనిట్ 500 స్క్వేర్ ఇయర్స్ అంటే మీరు 10.33 సెంట్ల ల్యాండ్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఒక గజం కాస్ట్ 2955 రూపాయలు మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన ఛానల్లో వస్తున్న కంటెంట్ జెన్యున్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి మీరు ఒక 100 లైక్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరొక ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.